కాబట్టి సాయంకాలం మన గమనాన్ని పేపడిన రెండు భాగాల్లో ప్రాముఖ్యమైన రెండు తలంపులు. కాబట్టి మన జీవితం ఆ పొద దేవుడు మన ఎందుకు ప్రకాశించాలి, అనుమతించు. అంతేకాదు ఆ ప్రకాశించిన దేవునికి వచ్చిన సాక్ష్యం మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి, తెలియపరచాలి. అపొస్తల కార్యములు 1:8 కుటుంబ ప్రార్థన కానీ ఆ మాటలు జ్ఞాపం చేస్తున్నారని ముగించేద్దాం. యేసుప్రభు వారు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులతో ఈ మాట అన్నాడు. యెరూషలేములోను యూదయ సమరయ అంతేకాదు గల్లే భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే. నాడు వారితో ఈ మాట చెప్పిన యేసయ్య ఈరోజు ఇక్కడ కూర్చున్న మనతో ప్రతి ఒక్కరితో చెబుతున్నాడు. మీరు అనే దానికంటే నేను ఈ పదం వాడితే మంచిది, ఏకవచనం నీవు. ప్రభు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి సూటిగా నీవు నాకు సాక్షివైందువు. అది ఆయనకు ఆశ, ఆయన రక్షించి మనల్ని ప్రత్యేకపరిచి ఆయన తన ప్రజలుగా స్వీకరించి మన కొరకై మనలో ఏమైతే జరిగించాడో చేశాడో వాటన్నింటి కొరకైనా మనము సాక్షులం. ప్రభు ఈ మాట అంటున్నాడు, నీతో ఇక్కడ కూర్చున్న ఎవరి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరుడితో నీవు నాకు సాక్షివైందువు అని. రెండవ మాట, ఎవరితో ఏసే ఈ మాట అన్నాడో వారేమన్నారు తెలుసా? దినాలు గడిచిన కొన్ని రోజులకు అపొస్తల కార్యములు 2:32 వారు మాట్లాడుతూ ఇలాగన్నాడు, ఇందుకు మేము సాక్షులము అన్నాడు. ఇందుకు మేము సాక్షులం. అపొస్తల గారు 2:32 మాట మనం చూస్తాం. అంటే వారు ఎలాగ స్పందించారు ప్రభు వారితో చెప్పిన ఆ మాటకు? ఈరోజు మనం ఆ విషయం చెప్పగలమా? కాబట్టి ఇందుకు నేను సాక్షిని. వరకనే కదా వాళ్ళ సాక్షిని చెప్పారు ఆ రోజున. 2:3 మనం మాట చూస్తాం, 3:3 చూస్తామన్నమాట. కనుక వారు చెప్పారు కాబట్టి, ప్రభు చెప్పింది వారు చేశారు కాబట్టి వారు తమను గురించి ఆ మాట అనగలిగారు. ఇందుకు మేము సాక్షులం, దీనికి మేము సాక్షులం. కాబట్టి ఈ రోజున యథార్థంగా నీతో నీవు మాట చెప్పగలవా? నా ప్రాణమా, నువ్వు కూడా సాక్షిగానే ఉన్నావా, ఉంటూ వచ్చావు కదా అని చెప్పగలవా అని. కాబట్టి ఆ విషయాన్ని ప్రశ్నించుకుందాం మా జీవితంలో. అదే రెండవదిగా నేను మీకు జ్ఞాపం చేస్తుంటున్నాను. కాబట్టి నేను సాక్షిని అని చెప్పగలిగినటువంటి ధైర్యం మనం కలిగి, లేకపోతే క్షమాపణ గురికి మేటైనా ఆ ప్రకారం ఉండేందుకు రే ప్రభు సమర్పించుకుందాం. మూడవది, కొన్నిసార్లు భయపడతాం సాక్ష్యం చెప్పడానికి. ఎసయ్య తెలుసు మన సంగతి, ఆయన శిష్యుల సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకని అపొస్తలుల గారి 1:8 వారితో ప్రభు ఈ మాట చెప్పేటప్పుడు ఇంకో సంగతి చెప్పాడు. ఏంటి అంటే, మీరు అక్కడ నిలిచి ఉండండి, ఆత్మ నేను మీ మీదకి పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తిని పొందుతారు అని. అంటే ఇక్కడ మనం చూస్తాం, గాడ్స్ ప్రొవిజన్ ఫర్ అస్ ఆర్ టు ఎక్విప్ అస్, ప్రిపేర్ అస్ టు బీ సచ్ ఎ బ్రైట్ విట్నెసెస్ ఫర్ హిమ్. ఆయన నిమిత్తమైన అలాంటి చక్కని ప్రకాశించే సాక్షులుగా మనం ఉండేందుకు కొరకాయి ప్రభు మనం సిద్ధపరిచేందుకు ఆయన మనకు కలగజేసిన వనరు అది మనం చూస్తాం, దేవుని ఆత్మ. అవును, ఆయన మనకు అనుగ్రహించాడు. ఉదయకాలం మనం వింటూ వచ్చాం కాబట్టి అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యము అని. అవును, లూకాసువార్త 12:49 50 యేసయ్య ఒక మాట అంటాడు, ఆయన శరీరధారిగా లోకంలో ఉన్న దినాలలో నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది రగులుకొని మండవల్లని నేను ఎంతో కోరుతున్నాను అన్నాడు. మండాలి, రగులుకోవడమే కాదు మండాలి అని ఆయన ఎంతో కోరుకున్నాడు. అయితే ఒక మాట అన్నాడు, అయితే నేను ఇబ్బంది పడుతున్నాను, ఎందుకు? నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది అని. ఆ బాప్తిస్మ యోర్ధాన్లో నీళ్ళలో యోహాన్ చేత పొందిన బాప్తిస్మం కాదు, అది అప్పటికే పొందాడు. మరి ఈ బాప్తిస్మం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువలో ఆయన పొందే బాప్తిసం, ఆయన మరణం. యేసయ్య తన మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టే మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి ఆయన తన ఆత్మను మన మీద పంపించాడు. కాబట్టే ఈ ప్రొవిజన్ మనకుంది. ధైర్యం తెచ్చుకొని ప్రభు సేవలో, ప్రభు కార్యాల్లో, ప్రభు మాయకొరే ముందుకు పోదాం. వర్షం పడాలని ప్రార్థన చేశాం కాబట్టి కొంచెం తడుద్దాం, మంచిదే. కనుక ఆ ప్రకారం భవిష్యత్తులో ఉన్న ప్రభు మనల్ని సిద్ధం చేయను గాక.